అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి నిన్నటి క్లాస్లో మనము కాన్ఫిగరేషన్ డిస్కషన్ చేసాము, యాజ్ యూజువల్ అమౌంట్ కస్టమర్ పేమెంట్ కూడా చేసాం. ఓకే, సో దాంట్లో మనకి డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ వన్ టైం వాళ్ళని క్రియేట్ చేసుకున్నాం, తర్వాత వాటి బ్యాకెండ్లో అసైన్ చేసాం, కస్టమర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో తర్వాత FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసాం, తర్వాత F-28లో ఇన్కమింగ్ పేమెంట్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ కూడా చేసాం. టుడే క్లాస్లో మనకి వచ్చేసి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది డిస్కషన్ చేద్దాం. సో టుడే ఆర్ టుమారోతో మనకి అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, ఈ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ అనే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ SAPలో అని నేను చెప్పగలుగుతాను. వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. సో ఒకసారి PPT కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి. ఓకే ఓకేనా, PPT కనబడుతుందా? ఓకే సార్. యా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఎందుకు మన బిజినెస్ కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వాలి? అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుందా ఇన్కమ్ అవుతుందా, దాన్ని చెప్పండి. ఎనీవన్? చెప్పండి. హలో, ఎనీవన్? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఏ పర్పస్ మీద ఇస్తాం మనం క్యాష్ డిస్కౌంట్ కస్టమర్స్కి? మనం దీని గురించి ఇస్తాము. అంటే డిస్కౌంట్ ఎందుకు ఇస్తాం అంటే, క్యాష్ డిస్కౌంట్ సపోజ్గా మనం మెటీరియల్ మనం కొన్నప్పుడు టైంకు మనము పేమెంట్ చేస్తే ఆ టైం లోపలనే మనం పేమెంట్ చేసాం అనుకోండి, క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, ఇమీడియట్ 14 డేస్ కానీ 1 వీక్ కానీ ఆ టైం బట్టి, దానికన్నా ఎక్కువ దాటితే 45 డేస్ అయితే అది డిస్కౌంట్ కింద రాదు. ఓకే, గుడ్ అండి, బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్కు క్యాష్ ఎందుకు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి, పర్పస్ ఏంటి అంటే, కస్టమర్స్కి మన బిజినెస్ అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తుంది. సో వాళ్ళు ఎక్కువ లేట్ చేయకుండా వితిన్ 14 డేస్ లోపల పే చేస్తే 3% 2% కంపెనీ నామ్స్ ప్రకారంగా డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ 30 డేస్ అయితే 2%, ఒకవేళ 40 డేస్ పైన జరిగితే అసలు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరు. అలా డిస్కౌంట్లు ఇవ్వడం వలన ఏ కస్టమర్ అయినా లేట్ చేయకుండా ఒక 10,000 మిగిలినా మిగిలినట్టే కదా బిజినెస్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఏం చేస్తారంటే, ముందుగా పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక లేట్ చేశారంటే రిలేషన్ ప్రాబ్లం అవుతుంది వారితో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడప్పుడు ఇలా డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది కస్టమర్కి మన బిజినెస్కి. ఓకే, అలా ఎక్కువ బాండింగ్తో చాలామంది వాళ్ళ బిజినెస్ ఎక్కువ గ్రో అవ్వాలంటే రిలేషన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు కస్టమర్స్తో. ఓకే, సో వాళ్ళు ఒక 1 లాక్ పర్చేజ్ చేశారనుకోండి మన బిజినెస్ దగ్గర, అది వారికి పర్చేజ్ అవుతుంది, మనకి సేల్ అవుతుంది. సో ఆ 1 లాక్లో ఒక 5,000 or 10,000 వితిన్ 14 డేస్ వాళ్ళు పే చేస్తే డాష్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇమీడియట్గా పే చేస్తారు. 1 లాక్లో 10,000 మిగిలిందంటే 90,000 పోతే పోయినా ఇమీడియట్గా పే చేస్తారు. అదే లేట్ అవుతూ వచ్చింది అనుకోండి, ఆ డిస్కౌంట్ కూడా రాదు. కాబట్టి పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. దాన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని చెప్తుంటాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని చెప్తాం. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను మీకు. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ యాన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ వితిన్ ఏ స్టిప్యులేటెడ్ పీరియడ్. ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంట్ టర్మ్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్. మన కంపెనీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగ్రి చేసుకున్నట్టుగా మనం వాళ్ళకు క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఓకే అనిపిస్తేనే మనం వాళ్ళ కస్టమర్కి అప్పుగా సేల్ చేస్తాం, లేదంటే చేయం. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేకపోతే బిజినెస్కి మనం ఎందుకు సేల్ చేస్తామండి? సేల్ చేయం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన స్టెప్స్ మనం చూసుకుంటే, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ GL క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXIలో చేస్తాం బ్యాక్ ఎండ్లో.
కస్టమర్ చేంజెస్ X302, పేమెంట్ టర్మ్స్ 3002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FB L5N, కస్టమర్ పేమెంట్ F-28. ఇవి దీనికి సంబంధించిన క్యాష్ డిస్కౌంట్ స్టెప్స్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాము, సేల్ గుడ్స్ టు స్వర్ణ ట్రేడర్స్ 50,000, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ అకౌంట్ ఎట్ టు సేల్ అకౌంట్ అని చేస్తాం. తర్వాత కస్టమర్ పేమెంట్, ఒకవేళ మనం సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకు డబ్బులు ఇస్తున్నాడు, సో అప్పుడు ఏంటంటే డిస్కౌంట్తో పాటు ఇస్తున్నాడు, అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డేటా అండ్ తర్వాత టు కస్టమర్ అకౌంట్ అని ఇస్తాం. ఈ విధంగా ఒకవేళ మాన్యువల్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ట్రాన్సాక్షన్ని ఈ విధంగా చేయొచ్చు. ఓకే, డన్. దీనికి సంబంధించి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక జిఎల్ని మనం క్రియేషన్ చేయాలి. చూడండి, జిఎల్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటాం, అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం, డిస్కౌంట్ గ్రాంటెడ్, లైన్ ఐటెం డిస్ప్లే షార్ట్కి 001 G001తో చేసుకోవాలి. యా, ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, FS00లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఏముంది తీయకూడదు మనకి, FS00. ఓకే, ఇక్కడ చూడండి KED1 ఉంది కదా, ఒకే టన్ అడ్మిన్ ఎక్స్పెన్స్కి వెళ్ళి ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకుంటాను. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ నెంబర్ 6, అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. తర్వాత కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR, లైన్ ఐటెం డిస్ప్లే 001. దీనికి రీకన్సిలేషన్ అకౌంట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. చూడండి, రీకాన్ అకౌంట్ ఏమీ లేదనమాట. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేయాలి, OBXIలోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి, /N OBXI, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి, పోస్టింగ్ కీస్, డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్, ఎస్. ఆ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, సేవ్. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. నెక్స్ట్ XD02, XD02. ఓకే, కస్టమర్ సెలెక్ట్ చేసుకుని కస్టమర్ ఎవరిదైతే మార్చాలనుకుంటున్నావో ఒక కస్టమర్ని తీసుకోవాలి. టాటా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ పర్సన్లో మార్చాలి, 1757. ఎంటర్ కంపెనీ కోడ్ డేటా, జస్ట్ పేమెంట్ టర్మ్స్ ఒకటి మార్చాలి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ 3001 తీసేసి 3002 పెట్టాలి. చూడండి,
వితిన్ 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో అయితే 2%, 45 డేస్లో అయితే ఎలాంటి డ్యూ ఉండదు. ఇంకా కంపెనీ రిలేషన్ బట్టి వీళ్ళు ఇక్కడ ఏ పర్సెంట్ అయినా తీసుకోవచ్చు. నువ్వు ఏదైనా ఫాలో అవ్వచ్చు, వితిన్ 10 డేస్లో అయితే 5%, అలా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి క్యాష్ డిస్కౌంట్ వితిన్ 10 డేస్ 3%, ఇంకా వాళ్ళ బాండింగ్ బట్టి, వాళ్ళ దగ్గర కొన్ని సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ రిలేషన్ బట్టి ఉంటుంది. మార్చానా? సేవ్, చేంజెస్ హవ్ బిన్ మేడ్. ఓకే, నెక్స్ట్ AB70 లెవెల్ ఎంట్రీ పాస్ చేస్తున్నా. చూడండి కంపెనీ కోడ్ KED1, కస్టమర్ 151757, టాటా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇస్తున్నాను 02/08, సర్వీస్ నెంబర్ 03 ఇస్తున్నా, రెఫరెన్స్ నెంబర్. అమౌంట్ వచ్చేసి 50,000 ఇస్తున్నా. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్, జిఎల్ అకౌంట్. సేల్స్ అకౌంట్, వాల్యూ డేట్, సిమ్లెట్. చూడండి 01 టాటా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, 50 సేల్స్ అకౌంట్, సేవ్. డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. దీన్ని వెళ్ళి చూడాలంటే FBL5NL వెళ్ళి చూస్తాం. /N ఓకే, FBL5N ఆల్రెడీ కస్టమర్ అకౌంట్ ఎగ్జిక్యూట్. ఓకేనా? DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, 50,000తో సపోజ్ చేసాం. మీరు ఇది ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు పేమెంట్ చేయాలి F-28. ఓకే, సో ఇక్కడ నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తాను వన్స్ అగైన్. ఓకే, ఇన్వాయిస్ 50,000 కదా, క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇక్కడ? 3%, 50,000 × 3% ఎంత వచ్చింది? 1500 క్యాష్ డిస్కౌంట్ వచ్చింది. టోటల్ ఇన్వాయిస్ ఎంత? 50,000. ఓకే, ఈక్వల్ 50,000 − 1500 ఎంత పే చేయాలి మనం? 48,500. అంటే కస్టమర్ మనకి ఎంత ఇస్తాడు? 48,500 ఇస్తాడు. ఓకే, చూడండి ఇప్పుడు మనం, అంటే కస్టమర్ మనకి రిసీవ్ ఇచ్చే అమౌంట్ 48,500. ఓకే, 50,000 ఇవ్వడు. ఓకే, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ తీసుకున్నాం. ఓకే, టుడే డాక్యుమెంటెడ్ టుడే డేట్ ఇవ్వండి 02/08/2023. చూడండి టైప్ వచ్చేసి DZ. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. చెప్పాలా సార్? చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు వ్యాలిడేట్ ప్లస్ మన రెఫరెన్స్ నెంబర్ నేను వేస్తే తీసుకోవడం లేదు, అంటే అక్కడికి వెళ్ళాలా? స్టేటస్ ఫిల్ స్టేటస్. అవును, అక్కడ యాక్టివ్లో లేకపోతే ఇక్కడ యాక్సెప్ట్ చేయవు. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అక్కడ రిక్వైర్లో ఉంటే ఇక్కడ యాక్టివేట్లో ఉంటాయి, రిక్వైర్లో లేవంటే యాక్టివేట్లో ఉండవు, యాక్సెప్ట్ చేయవు.
యాక్సెప్ట్ చేయట్లేదు అందుకోసం సార్. అక్కడ మీరు రిక్వైర్లో పెట్టుకుంటే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాయి. చూడండి, మీరు ఎస్ఏపి మొత్తం నేర్చుకున్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అది ఒకటి, OB-41 లైక్ డెబిట్ క్రెడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో అక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. అక్కడ బాగా అర్థం చేసుకొని ఫీల్డ్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అర్థం చేసుకుంటే ఎస్ఏపి వచ్చినట్టే. ఆ రెండే అది ఓకే. సో అది అవి రెండు మాత్రమే, అది ఒకటి, తర్వాత FBN1 నెంబర్ మిస్సింగ్, ఓకే, FBN1 నెంబర్ మిస్సింగ్, ఇవి మూడు మాత్రమే బాగా నేర్చుకున్నారంటే ఎస్ఏపి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇంకోటి ఏంటి సార్? OB-41, FBN1, ఇంకోటి ఏంటి సార్? మూడోది అదే మనకి, అదే FBN1 నెంబర్ ఇస్ మిస్సింగ్, ఓకే, ఇంకోటి OB-41. ఎస్ ఎస్ ఎస్. వన్ మినిట్ గైస్, యా వన్ మినిట్. ఓకే డన్. అర్థమైందా కేదార్ గారు? అర్థమైంది? అది ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దానిలో? ఇంకోటి మూడోది కూడా చెప్పారు, ఏది తెలియదు. ఇప్పుడు లైక్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఫస్ట్ వన్, ఓకే, పోస్టింగ్ కీస్ OB-41 ఒకటి చెప్పారు, తర్వాత మళ్ళీ గ్లోబల్ సెట్టింగ్స్లో FBN1 నెంబర్ ఇస్ మిస్సింగ్. ఈ మూడింటిని మీరు బాగా ఐడెంటిఫై చేస్తే ఎస్ఏపి వచ్చినట్టే. ఈ మూడిట్లోనే ప్రాణం ఉంటుంది. ఓకే, సో అది అంతకు మించి ఏముండదు ఎక్కువగా. ఓకే, వీటిలో ఎక్కువ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది డన్. ఓకే, ఇప్పుడు పోస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు అమౌంట్ పోస్ట్ చేద్దాం.
ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1500. ఓకే, ఇప్పుడు మన డాక్యుమెంట్ నెంబర్ 3, డిఆర్ వచ్చేసి డాక్యుమెంట్ ఇన్వాయిస్. ఓకే, దెన్ మనం ఒకసారి ఇక్కడ వెళ్ళి చూద్దాం. ఇదే కదా ఈ ఇన్వాయిసే కదా, డాక్యుమెంట్ నెంబర్ 3, 50,000. మనము అంటే మనము ఒక 50,000 ఒక ఇన్వాయిస్ రైజ్ చేసామండి. 50,000 మనం ఇన్వాయిస్ రైజ్ చేస్తే, బట్ కస్టమర్ మనకి ఇచ్చే అమౌంట్ 48,500 ఇస్తున్నాడు. అంటే 1500 అనేది మనం క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం వాళ్ళకి. అంటే అది మనకి ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ 48,500 అతను ఇచ్చినా దాన్ని క్లియర్ చేసామంటే ఇక్కడ మనకి క్లియర్ అయిపోతుంది కస్టమర్ లైన్ డిస్ప్లేలో. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నానండి. చూడండి కావట్లేదు, ఇక్కడ నాట్ అసైన్డ్ అలాగే ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ 1500 ఇక్కడ టైప్ చేయండి. ఎంటర్ ఇవ్వండి 2 times. ఫస్ట్ ఎంటర్ ఇచ్చినప్పుడు తీసుకోదు, ఎంటర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ నాట్ అసైన్డ్ 00, 48,500, 48,500. ఓకే, సేవ్. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదే కదా నేను చూపించింది మీకు ఇక్కడ. ఇప్పుడు చూడండి, 40 SBI బ్యాంక్ అకౌంట్ క్యాష్ డిస్కౌంటర్, 15 వచ్చేసి ఇక నార్మల్ వచ్చింది. ఇదే కదా నీకు ఇక్కడ చూపించాను మాన్యువల్గా నేను ఇన్వాయిస్లో, ఇక్కడ ఇదే కదా చూపించాను. చూడండి ఇవి రెండు 40, 40, ఇది కస్టమర్ సేమ్. ఇక్కడ ఇదే చూపిస్తుంది 40, 40 డెబిట్, 50 అనేది క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు ఇలా హైలైట్ అవుతుందంటే దాని మీద క్లిక్ చేస్తే దాని లోపల మనము టెక్స్ట్ ఇవ్వాలి. దాన్ని క్లిక్ చేశాను, ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి, వాల్యూ డేట్ టెక్స్ట్ ఇస్తే అప్పుడు సరే అవుతుంది. సేవ్ డాక్యుమెంట్ 6003 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి చూద్దామండి అక్కడ ఒకసారి. FBL5Nలోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూడండి నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్. అక్కడికి ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. కావాలంటే క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూద్దాం. 02, 08, 20, 23 ఎగ్జిక్యూట్. చూసారా డాక్యుమెంట్ డిఆర్ 50,000 ఇన్వాయిస్ రైట్ చేసాము. సో డిజెడ్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఓకే డన్. ఇలా అండి ఇంకొక ఇన్వాయిస్ వేసి చూపిస్తాను బ్యాక్. సో /N FB70లోకి వెళ్తున్నా, ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. ప్రజెంట్ ఇద్దరు కస్టమర్సే ఉన్నారు. వాయిస్ డేట్ 04, ఇక్కడ 1 lakh ఇస్తున్నానండి. కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్ అకౌంట్స్ 1 lakh, వాల్యూ డేట్ సేల్స్, ఎంటర్. సిమ్యులేట్ సేవ్. ఓకే డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒకసారి FBL5Nలోకి వెళ్ళి చెక్ చేద్దాం. /N FBL5N ఎగ్జిక్యూట్. ఓకే 1 lakh కదా మనం సేల్ చేసాము. ఓకే డన్. ఇప్పుడు 1 lakh మీద 3% క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాం. ఇన్వాయిస్ నెంబర్ 2, 1 lakh 3%. ఈక్వల్ 3,000 ఇంటూ 3%, 3,000 అయింది కదా. ఆ 1 lakh 3,000 వెళ్ళిపోతే సో కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడండి? 97,000 మనకి పే చేస్తాడు. ఓకే అది చూద్దాం. ఓకే /N FD28 డాక్యుమెంట్ డేట్ 04, కస్టమర్ పేమెంట్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఇక్కడ 97,000 తీసుకోవాలి. వాల్యూ డేట్ కస్టమర్ ఇన్వాయిస్, ఇక్కడ పర్సన్ తీసుకోవాలి.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇక్కడ చూడండి 97,000 అసైన్డ్ 1 lakh నాట్ అసైన్డ్ 3,000 మైనస్ 3,000 ఎంటర్ నాట్ అసైన్డ్ 300 సేవ్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ వాల్యూ డేట్ కస్టమర్ ఇన్వాయిస్ సేవ్ లాస్ట్ టైం లిస్ట్ లైక్ వెళ్ళి రిఫ్రెష్ అండి క్లియర్ క్లియర్డ్ ఐటమ్స్ చూసారా డిఆర్ 1 lakh డీజెట్ 1 lakh డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ రైట్ చేస్తాం అమౌంట్ క్లియరింగ్ అంటే డీజెట్ అంటారు ఇలా అండి ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్స్ అనేది చేయాల్సి వస్తుంది క్లియర్ ఎనీ డౌట్స్ ఎనీబడి ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ యా క్లియర్ అవి చేసేయాలి ఓకే టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్ అది లాస్ట్ అయిపోతుంది రేపటితో మనకి అకౌంట్స్ రిసీవబుల్ క్లియర్ అవుతుంది ఓకే ఏ రోజుది ఆ రోజు చేయండి ఒకే కంపెనీ కోడ్ మీద ఆధారపడద్దండి ఒక కంపెనీ కోడ్ అప్డేట్లో ఉండండి రిమైనింగ్ ఒకంగా ఎక్స్ట్రా 2-3 కంపెనీ కోడ్లు చేస్తూ రండి అప్పుడు షార్ట్ టర్మ్లో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే అలా మనం చేస్తూ రావాల్సి వస్తుంది ఓకేనా సో ఆల్రెడీ చేసేసాం కదా అప్డేట్లు ఉన్నాం కదా మళ్ళీ చేయడం అవసరమా అంటే చేయాలి ఎందుకంటే కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే అది ఇమీడియట్గా మన మైండ్లోకి ఎక్కువ ఉండే టైం పడుతుంది ఓకే బట్ దానికోసం ఎక్కువ సార్లు దాని వైపు చూసి 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 పెడితే కానీ అవి మన టీ కోడ్స్ గుర్తుండవు ఆ స్క్రీన్స్ గుర్తుండవు ఏ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేసి మన మైండ్కి ఇమీడియట్గా ఎక్కువ హ్యూమన్స్కి కాబట్టి ఎక్కువ ఫోకస్ పెడితే కానీ మనము సబ్జెక్ట్ అనేది రాదు ఓకే డన్ సార్ రేపు ఏది ఉంది సార్ క్లాస్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ అండి ఇప్పుడు ఇది చెప్పింది క్యాష్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎస్ ఎస్ మీరు ఇమీడియట్గా నాకు లైక్ కేదర్ గారు కంగ్రాచులేషన్ లైక్ ఏమంటారు గుడ్ న్యూస్ చెప్పాలి మీరు జాబ్ కొట్టి త్వరగా ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చింది సార్ అది మన ఇన్ఫోసిస్ అంట అదేంటి మన ఇది ఇన్ఫోటెక్ ఐటీసీ ఇన్ఫోటెక్ అంట ఎక్స్పీరియన్స్ తో చాలా ఉన్నాయండి సో ఫస్ట్ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ లో ఒక అబ్బాయి ఆల్రెడీ 8.5 lakhs తో కొట్టాడు 7.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది సో మీకు 2 lakhs ఆల్రెడీ పే స్లిప్ అన్ని ఉన్నాయి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కానీ బట్ ఏంటంటే నేను ఎక్కువ అడుగుతున్నాను 15-20 lakhs అట్లా సో కొద్దిగా బాగా నేర్చుకోవాలి ఓకే ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ మీరు